హైదరాబాద్ మేదిపట్నంలో రోజు గంటకు 5000 మంది ప్రయాణిస్తుంటారు. ఒక షెడ్డు లేదాడ, తాగడానికి వాటర్ లేదాడ, మెయిన్ ప్రాబ్లం ఎండకు చాలామంది ఇదవుతున్నాడు. బస్సెస్ మంచిగా ఉన్నాయి కానీ షెడ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ లేవు. 5-5 నిమిషాలకు బస్సెస్ ఉన్నాయి మంచిగా, కానీ ఒక షెడ్డు వాటరు పబ్లిక్ మంచిగా ఇది ఉంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఎక్కడికి వెళ్తున్నాను? బయట చాలా ఎండలు కొడుతున్నాయి కదా, సో బయట ఇప్పుడు బస్సెస్ కాకుండా మీరు బయట ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మరి ఇంత ఎండకు మీరు ఎందుకు బయలుదేరారు? అంటే ఇక వర్క్ ఉంటుంది కదా మేడం, వర్క్ ఉంటుంది, వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళకుంటే ఎట్లా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తీసుకోవాలి, కర్చీఫ్ కప్పుకోవాలి, ఇక నీడ పొడత నడవాలి అంతే. హైదరాబాద్ మెహదీపట్నంలో రోజు గంటకు 5000 మంది ప్రయాణిస్తుంటారు. ఒక షెడ్డు లేదాడ, తాగడానికి వాటర్ లేదాడ, మెయిన్ ప్రాబ్లం ఎండకు చాలామంది ఇదవుతున్నాడు. బస్సెస్ మంచిగా ఉన్నాయి కానీ షెడ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ లేవు. 5-5 నిమిషాలకు బస్సెస్ ఉన్నాయి మంచిగా, కానీ ఒక షెడ్డు వాటరు పబ్లిక్ మంచిగా ఇది ఉంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. వెళ్తున్నాను. బయట చాలా ఎండలు కొడుతున్నాయి కదా, సో బయట ఇప్పుడు బస్సెస్ కాకుండా మీరు బయట ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మరి ఇంత ఎండకు మీరు ఎందుకు బయలుదేరారు? అంటే ఇక వర్క్ ఉంటుంది కదా మేడం, వర్క్ ఉంటుంది, వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళకుంటే ఎట్లా ఉంటుంది? వెళ్ళాలి. ఎలాంటి జాగ్రత్తలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తీసుకోవాలి, కర్చీఫ్ కప్పుకోవాలి, ఇక నీడ పొడత నడవాలి అంతే.